నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరఫున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు మనం ఇంకొక లెటర్ ఎస్తో ఇంకొక పేరు గురించి చెప్పుకోబోతున్నాము. సో ఈ పేరు శరణ్య. సో లెటర్ ఎస్తో పేరు పెట్టుకున్నప్పుడు దాంట్లో ఎలాంటి డిఫెక్ట్స్ ఉండకూడదు. లెటర్ ఎస్తో మనం ఆడపిల్లలకి పేర్లు పెడుతున్నామంటే 100% టోటల్ నంబర్ బాగుండాలి, అచ్చులు బాగుండాలి, అల్లులు బాగుండాలి. సో టోటల్ నంబర్ ఎక్సలెంట్గా ఉండాలి. ఓవల్స్ అండ్ కాన్సనెంట్స్లో ఎలాంటి డిఫెక్ట్ ఉండకూడదు. ఇలా పెట్టగలిగితే పెళ్ళైనా కూడా ఇబ్బందులు రావు. చాలామంది లేటెస్ట్ నేమ్స్ అంటే మ్యాచ్ కాని పేర్లు, ఒక్క పేరు అనేది ఒకరికి సెట్ అయితే ఇంకా 99 మందికి సెట్ కాదండి. తీసుకుంటే కిరణ్ అనే పేరు లక్షల మందికి ఉంటుంది. తెలంగాణ ఆంధ్రాలో కనీసం 10 లక్షల మంది కిరణ్లు ఉంటారు. అరవిందులో 10 లక్షల మంది ఉంటారు. రాణిలు అయితే ఇంకా లక్షలు ఉంటారు. సో ఉషాలు, రవిలు అయితే ఇంకా కౌంట్లెస్ రవీస్. సో ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఒక రవికి సెట్ అయితే మిగతా వాళ్ళకి సెట్ కాదండి. ఒక చిరంజీవికి సెట్ అయితే మిగతా వాళ్ళకి సెట్ కాదు. ఒక బాలకృష్ణకు సెట్ అయితే ఇంకో బాలకృష్ణకు సెట్ కాదు. సో ఈరోజు శరణ్య సో లెటర్ ఎస్తో ఉన్న వాళ్ళకి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. మంచి స్టార్ట్ ఉంటుంది, మంచి స్టాప్ ఉంటుంది, అండ్ అన్హ్యాపీ సరెండర్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేను చెప్పినవి ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాను. నిన్న కాక మొన్న ఒక శ్రావణి ఒక అమ్మాయి, 23 ఏళ్ళ అమ్మాయి, ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన 1.5 ఇయర్కే నిన్న అమ్మాయి హైదరాబాద్లో సూసైడ్ చేసుకుంది. 100% పెళ్ళికి ముందే పేర్లు చెక్ చేసి పెళ్లి చేసే అబ్బాయికి న్యూమరాలజీ ప్రకారం ఈ అమ్మాయికి మ్యాచింగ్ ఉంది లేదా చూశాక పెళ్లి చేసుకుంటే లక్షల మందిని పిలిచి లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాం. ఈ చిన్న ఫీ కట్టి జాగ్రత్తలు తీసుకుంటే ఆ బిడ్డ లైఫ్ చాలా బాగుంటుంది కదా. న్యూమరాలజీది అమృతం లాంటిది. డబ్బు కావాలని డబ్బు ఇస్తుంది, ఆరోగ్యం అంటే ఆరోగ్యం, మానవ సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు బాగుండడానికి ఈ న్యూమరాలజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో శరణ్య 3 5 1 2 1 5 1 1. సో శరణ్య పేరులో 8 9 11 12 17 18 19. 19లో 3 ఓవల్స్, 16 కాన్సనెంట్స్. సో 3 ఓవల్స్, 16 డిఫెక్ట్. సో ఈ 16 నంబర్ వచ్చిన అమ్మాయిలు పెళ్ళయ్యాక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెళ్ళికి ముందు తల్లిదండ్రులు ఏం చేసినా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, కాపాడుకుంటారు, అవసరమైతే వీళ్ళకి అండగా నిలబడతారు. ఈ 16 వచ్చిన అమ్మాయిలు ఆఫ్టర్ మ్యారేజ్ దే విల్ ఫాల్ డౌన్ ఇన్ హెల్త్, ఇన్ వెల్త్, ఇన్ రిలేషన్. సో 1 సూర్యుడు 6 శుక్రుడు కలయికలో వివాహం అయ్యాక బంధాలు బాగా వీక్ అవుతాయి, కోపం చాలా ఎక్కువైతుంది. అబ్బాయిలు అయితే దే విల్ అట్రాక్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, ఇంకా వేరే వేరే అలవాట్లు కూడా అలవాటు అయిపోతాయి 16 ఉంటే. సో ఈ 16లో ఉండడం ఫస్ట్ డిఫెక్ట్ శరణ్య. ఇప్పుడు రాబోయే డిఫెక్ట్ పైథాగరస్లో మోస్ట్ డేంజరస్ డిఫెక్ట్. ఇలాంటి నంబర్స్ వల్ల జీవితం మొత్తం పాడైపోతుంది. ఇలాంటి నంబర్స్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ పేర్లో కరెక్షన్ చేసుకొని దాంట్లోంచి బయటపడాలి.
1 8 1 9 1 5 7 1 9 10 19 20 25 32 33. చాలామంది 33 అంటే 6 కదా, శుక్రుడు కదా, అష్టాయీశ్వరుడు కదా అనుకుంటుంటారు. ఈ 33 నంబర్ అబ్బాయిల్లో వస్తే ఒక రకమైన మోసం, డబ్బులు ఇచ్చి మోసపోతారు, షూరిటీలు ఇచ్చి మోసపోతారు, మధ్యలో ఉండి మాట ఇచ్చి దెబ్బతినేవాళ్ళు మగవాళ్ళు. అమ్మాయిలు అయితే 33 ఉంటే లవ్లో మోసపోయేది, పెళ్లి చేసుకుంటానని చెప్పి వెనక తిప్పుకొని మోసం చేసే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇది పెళ్ళికని అమ్మాయిల విషయంలో. ఒకసారి మోసపోతాము, సర్లే వీడు వదిలేసి ఇంకొకరు లవ్ చేద్దామన్నా వాళ్ళు కూడా మోసమే చేస్తారు. సో దిస్ ఈజ్ గెటింగ్ చీటెడ్. తర్వాత ఎలాగోలో ఒకరిని పెళ్లి చేసుకున్నాం. సో భర్త ఏం చేస్తాడంటే నాగలితి కొమ్మయ్య అమ్మేసుకుంటాడు, కుదవ పెట్టుకుంటాడు, ప్రాపర్టీ ఏదైనా ఉంటే అమ్మేసుకుంటాడు. దీన్ని బలి పశువు నంబర్, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్ అంటారు. సో మ్యాక్ ఎలా అయితే నమ్మి గొంతు కోయించుకుంటుందో అలాగే వీళ్ళు 33 ఎవరినంటే వాళ్ళు నమ్మేస్తారు. మోసపోయే ఛాన్స్ 100% ఉంది. సో గెటింగ్ కిల్డ్ ఆల్సో ఇస్ దేర్. సో దిస్ నంబర్ ఈజ్ అ నంబర్ ఇండికేటింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్, సెల్ఫ్ సాక్రిఫైస్, మోసపోవడం, గెటింగ్ కిల్డ్ అలాంగ్ విత్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో మీ పేరు శరణ్య అయితే మీ పేరులో 16 నంబర్ మరియు 33 నంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. లెటర్ ఎస్లో చిన్న డిఫెక్ట్ ఉన్నా పడిపోతాం, పైనుంచి కింద జారిపోతుంది, పాములాగా జారిపోయి కిందకు వచ్చేయాలి. ఆ స్లోప్లో అక్కరు తట్టుకోలేదు. మరి రెండు డిఫెక్ట్స్ ఉంటే శరణ్ లైఫ్ ఎలా ఉంటుంది? సో ఈ పేరులో 100% కరెక్షన్ అవసరం. ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకోవద్దండి. నా దగ్గర పనిచేసేవాళ్ళు 150 మంది పైన వాళ్ళు ఆఫీసులు పెట్టుకున్నారు. ఆ కరెక్షన్స్ నాకు రోజు వస్తాయి ఫోన్లో, ఈ కరెక్షన్ బాగుందా, ఈ కరెక్షన్ బాగుందా అని. పైన పేరు తీసేసి ఓన్లీ ఆ కరెక్షన్ షీటు, పేరు లేకుండా పెడుతున్నారు చాలా తెలివిగా పెట్టేవాళ్ళు కూడా. బట్ ఆ షీట్ చూస్తే తెలిసిపోతుంది కదా, ఎందుకంటే నేనేం పెడతాను ఆ షీట్లో అవే ఫాలో. 14 రోజుల లోపల స్టోన్ వేసుకోవాలి నేను పెడితే, మొత్తం ఇండియాలో ఉన్న మొత్తం న్యూమరాలజీ నేను చెప్పిందే ఫాలో. ఒక్క లైన్ కూడా సొంతంగా షీట్లో పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. నేను ఏం పెడితే 100% రిజల్ట్ రావాలంటే అని నేను పెడితే వాళ్ళు కూడా రిజల్ట్ రావాలంటే, కామా పెడితే కామా, ఫుల్ స్టాప్ పెడితే ఫుల్ స్టాప్. సొంతంగా షీట్ కూడా ప్రిపేర్ చేయలేరు వాళ్ళు. కరెక్షన్స్ ఏమి ఇస్తారు? నేను నేర్పిస్తే నేర్చుకుంటే ఓకే, పని చేసిపోయిన వాళ్ళకి ఏం నేర్పిస్తాము? సో రాంగ్ కరెక్షన్స్ వల్ల జీవితాన్ని పాడు చేసుకోకండి. ఇది పేరు కాదు, మీ జీవితం. సో అపాయింట్మెంట్ నాదా తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేయండి. డైరెక్ట్గా రావాలనుకుంటే ఆదివారం మణికొండలో ఉంటాను, దానికి ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో లేదండి మేము రాలేము, ఆన్లైన్ అపాయింట్మెంట్ అంటే. సో ఈరోజు మీరు ఫీజు కడితే వితిన్ 24, చాలా మంది పేర్లు పెడుతున్నారు, వాయిస్ ఇస్తున్నాను, ఇచ్చాక మీ పేరులో నంబర్స్ బాగాలేవు, ఈ నంబర్ బాగాలేదు, ఈ నంబర్ బాగాలేదు, ఫోటోలు పెట్టాక మీరు సుమన్ టీవీలో ఫీజు గురించి చెప్పలేదని చెప్తున్నారు. పేరులో దోషాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వాయిస్ ఇవ్వడమే ఎక్కువ. చాలా కష్టపడతా, 5 ఏళ్ళ నుంచి కొన్ని 76 లక్షల మంది దాకా వాయిస్లు ఇచ్చాం. అందరూ బాగుండాలి, కరెక్షన్స్ చేసుకోవాలి. బాగాలేని వాళ్ళు, బాగున్న వాళ్ళంటే నో ప్రాబ్లం, బాగాలేని వాళ్ళ గురించి చెప్తున్నా. సో బాగలేదని చెప్పాక కూడా కరెక్షన్స్ ఫ్రీగా ఇవ్వండి అంటే నేను ఆఫీస్ రన్ చేయాలి, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి, బిల్డింగ్ రెంట్స్ కట్టుకోవాలి, నేను బతకాలి. సో కట్టుకోలేం ఫీజు ఏదైనా డిస్కౌంట్ ఇవ్వమంటే ఇవ్వచ్చు, కానీ ఫ్రీగా చేసి ఇవ్వమంటే చాలా అది కరెక్ట్ కాదు. సో ఆన్లైన్ అపాయింట్మెంట్కి ఈరోజు ఫీజు కడితే 24 అవర్స్ లోపల మీకు షీట్ వస్తుంది, ఎక్స్ప్లెనేషన్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే లక్కీ నంబర్స్ ఫాలో అవ్వడం, లక్కీ డేట్స్ ఫాలో అవ్వడం, ఇంపార్టెంట్గా లక్కీ స్టోన్స్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వేసుకోవడం. సో లక్కీ స్టోన్స్ గురించి మీకు క్లియర్ డీటెయిల్స్ కావాలంటే 9703335056 స్టోన్స్ ఎలా వేసుకోవాలి, పూజా విధానం ఇవన్నీ కూడా ఈ నంబర్లో అబ్బాయి మీకు క్లియర్గా చెప్తాడు. సో పేర్లో కరెక్షన్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి, ఆనందంగా జీవించండి. సో మన ప్రోగ్రాం చూసిన సుమన్ టీవీ వ్యూవర్స్ ఆర్ ఆల్ ఫర్ ఆల్ మై వ్యూవర్స్,
మీ పేరులో బలం తెలుసుకునే అవకాశం మీకు ఇస్తున్నాను. ఐ థింక్ దిస్ విల్ బి గివన్ టిల్ ఆగస్ట్. ఆగస్ట్ నుంచి ఈ పేర్లో బలం ఎంత చెప్పడం, ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. 75 లక్షల 10 మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది. డైలీ వీఆర్ గివింగ్ వాయిస్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్. సో మీ పేర్లో బలం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. 9121685513. ఇది హెవీ వాట్సాప్ మెసేజ్ల వల్ల ఆల్మోస్ట్ మంత్లీ ఆర్ 2 మంత్స్ ఒకసారి బ్లాక్ అవుతూ ఉంది వాట్సాప్. సో మీకు వాట్సాప్ కానీ లాస్ట్ సీన్ 1 డే అట్లా ల్యాగ్ ఉన్నా, 2 డేస్ నాట్ సీన్ ఉన్నా, ఈ నంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో వాట్సాప్ చేయొచ్చు, ఈ నంబర్కి డైరెక్ట్గా చేసి మాట్లాడవచ్చు. 9121685513. సో సెకండ్ నంబర్ 9966000317. 9966000317. 9133789199. 9133789199. 8688157777. 8688157777. ఇంకో నంబర్ 8888 కూడా కనబడుతుంది స్క్రీన్ మీద. సో స్క్రీన్లో మీకు కనిపించే ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్. మళ్ళీ అడుగుతున్నారు ఏం పెట్టాలి, ఏం డీటెయిల్స్ పెట్టాలి. మీ పూర్తి పేరు అండి, మీ పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇంక వేరే అక్కర్లే. వీలైతే సిగ్నేచర్, ఈ 4 పెట్టండి. 24 గంటల లోపల పేరు బాగుందా లేదా, బాగుందా మీరు చాలా లక్కీ అండి, నథింగ్ టు వరీ, మీరు మట్టి పట్టిన బంగారు అయిపోతుంది. పేరు బాగలేదు, వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను మీ డేట్ ఆఫ్ బర్త్ అని చూసి స్టడీ చేసి ఉంటాను కదా, మీకు వాయిస్ ఇచ్చేప్పుడు సొల్యూషన్ కూడా నా మైండ్లో ఉంటుంది. సో ద బెస్ట్ సొల్యూషన్ నేను ఇస్తాను. ఎక్కడెక్కడో కరెక్షన్లు తీసుకొని లైఫ్ని పాడు చేసుకోకండి. నా దగ్గర పనిచేసేవాళ్ళు 150 మంది పైన ఆఫీసులు పెట్టుకున్నారు, చాలామంది జీవితాలు నాశనం చేస్తున్నారు. సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఆఫీసులు పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకోండి. అండ్ చిన్నపిల్లలకి చాలామంది రోజు పేర్లు పెడుతున్నారు. పిల్లడు పుట్టాడు ఈ పేరు ఆ పేరు ఆ పేరు, వారం 10 రోజులు వదలట్లేదు. చిన్నపిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళు, మనం 100 ఏళ్ళు ఆయుష్ వేసుకోవాలి, వాళ్ళు గొప్ప ఫ్యూచర్కి వేసుకోవాలి. కాబట్టి మీరు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ పేరు ఎలా ఉండాలి నేనే మీకు పంపిస్తాను. 7 నుంచి 10 పిల్లలు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెరికాలో పిల్లలు పుడితే 90% నన్నే కాంటాక్ట్ అవుతారండి. బాంబేకో ఢిల్లీలో ఎవరిని కాంటాక్ట్ అవ్వరు. హైదరాబాద్లో ఉన్న కిరణ్ నెహ్రూనే, ద బెస్ట్ ఇచ్చేది కిరణ్ నెహ్రూనే. ఎందుకంటే నాన్నగారి దగ్గర నేను అంత బాగా నేర్చుకున్నాను. మంది 40 ఇయర్స్ ఇన్ ఆఫీసు, 40 లక్షల పైన క్లయింట్స్. మంచి లైఫ్ కావాలి అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి, బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లకి మీ డీటెయిల్స్ పెట్టండి, వాయిస్ కోసం వెయిట్ చేయండి, వెంట వెంటనే అడగద్దండి. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి, 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.